ప్రభుత్వం అందించే ఆర్వీఎం బతుకమ్మ చీరల ఆర్డర్లను చిన్న తరహా పరిశ్రమ వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని వారికే ఆర్డర్లు ఇవ్వాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఆర్వీఎం బతుకమ్మ చీరల ఆర్డర్లను మ్యాక్స్ సొసైటీ బడా వ్యాపారులు వ్యాపారులకు అందించకుండా చిన్న తరహా వ్యాపారులకు కార్మికులకు ఆదుకునే విధంగా వారికి ఆర్డర్లను నేరుగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆకునిరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు పాల్గొన్నారు. చిన్న వ్యాపారస్తులకు తర్వాత కార్మికులకు వారికి వ్యాపారస్తులకు ఒక 20 లక్షల మీటర్లు తక్కువ ఉండే వరకు ఇవి మళ్ళీ చిన్న వ్యాపారస్తులకు ఇస్తే మాకు ఈ మాకు కడుపు నిండది. వాళ్ళను కూడా దోచుకుందాం, వాళ్ళని పక్కకు పెట్టి ఓన్లీ సొసైటీ అంటే మాకే ఇవన్నీ మేమే నడిపించుకున్నాం మేమే చేసుకుంటాం అనేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నది. అంటే సబ్బు వార్పర్లు ఇయ్యాల ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళేది. కార్మికుల క్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీన్ని మంత్రి గారు కేటీఆర్ గారి ఇక్కడ ముఖ్యమంత్రి కోడుకు ఏదైతే ఉన్నదో ప్రాతినిధ్యం వహిస్తున్నాడో దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఈ యొక్క మ్యాక్స్ సొసైటీలు ఏవైతున్నాయో కొందరు కబంధ ఆస్తాల మీద ఉన్నటువంటి దీని మీద విజిలెన్స్ కమిటీ వేసి ఇదివరకు వాళ్ళు కాంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ కమిటీ వేస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తూతూ మంత్రం మీద వాళ్ళందరూ సంతకాలు పెట్టించి ఏం జరగలేదు అంత మంచిగా ఉండదని చెప్పి పంపించడం జరిగింది. అట్లా కాకుండా మేము అంటున్నాం వాస్తవంగా నడిచేటువంటి సొసైటీలకు బినామీలు చేశారు మొత్తం. వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చే విధంగా చేసుకున్నారు. చేసుకొని ఏం చేస్తున్నారు కాబట్టి ఏంటి దీన్ని. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే పెద్ద సొసైటీలు ఏవైతున్నాయో పెద్ద సొసైటీలు మళ్ళీ టెస్కో వీళ్ళు ఏవైతున్నారో అక్కడ యారన్ కూడా సిండికేట్ చేశారు. చేసి 20-30 సొసైటీలు పెద్ద సొసైటీలు ఉన్న వాళ్ళకే యారన్ గుత్తాలు పెట్టడం వాళ్ళకి రావడం. ఒకటి రెండు సొసైటీలు ఉన్న పరిస్థితి ఏంటంటే యారన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేడు. వాడు నిజంగానే పైసలు కట్టినా కూడా నెల రోజులు లైన్లో ఉండాలి చిన్న వ్యాపారస్తుడు. ఆ సమయం అక్కడ ఏమైంది ఇదివరకు పాలిస్టర్ కానీ కాటన్ ఉన్నప్పుడు 20-25 మిల్లులు ఇక్కడ దాదాపు ఒక 20-30 మంది ఏజెంట్లు యారన్ ఏజెంట్లు ఉండరు హైదరాబాద్ వాళ్ళు అక్కడిక్కడ ఎవరు వాడు ధర అయ్యా ఆసాం దగ్గరకు వచ్చి నా దగ్గర తీసుకుని నా దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి పోయి ఇలా నిర్బంధంగా ఉన్న మిల్లులు కాకుండా ఓన్లీ 3 మిల్లులకే టెస్కో పర్మిషన్ ఇచ్చి ఓన్లీ 3 మిల్లులు మాత్రమే అవి బిలోసా తర్వాత సనాతన్ వెళ్ళినటువంటి 3 మిల్లులకు మొత్తం మాత్రమే పర్మిషన్ ఇచ్చి దీంట్లోకి మొత్తం 3 మిల్లులకు కలిసి ఇద్దరు ఏజెంట్లు మొత్తం సిండికేట్ ఆ ఇద్దరు ఏజెంట్లు యారని ఇస్తే వీళ్ళు తీసుకోవాలి. వాళ్ళు బడా వ్యాపారస్తులు కొన్ని పొత్తు బడా